తెలంగాణలో మొట్టమొదటి ఆదాబ్ నమస్తే కమ్యూనిటీ కిచెన్ ప్రారంభమైంది. సికింద్రాబాద్ లోని సైనిక్పురిలో ప్రారంభించిన ఈ కిచెన్ ద్వారా రోజుకి 500 మంది వలస కూలీలకు రోజుకి 2 సార్లు వండిన భోజనం అందిస్తారు. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, సర్జ్ ఇంపాక్ట్ ఫౌండేషన్, సొసైటీ ఫర్ అర్బన్ పావర్టీ ఎలిమినేషన్ అండ్ రీహాబిలిటేషన్ తో పాటు ఇతర సంస్థలు కలిపి ఆదాబ్ నమస్తే కమ్యూనిటీ కిచెన్ ను ప్రారంభించాయి. వచ్చే నెల రోజుల పాటు సైనిక్పురికి 3 కిలోమీటర్ల లోపు పేదలకు భోజనాన్ని అందించనున్నట్లు ఆదాబ్ నమస్తే కమ్యూనిటీ కిచెన్ నిర్వాహకులు తెలిపారు. మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవాళ ఏం చూస్తున్నారనేది, దీస్ ఆర్ ఆదాబ్ నమస్తే కిచెన్స్. ఇక్కడ పైలట్ లాంచ్ అయింది విత్ ద పార్ట్నర్స్ సూపర్ అని, ఇక్కడ లోకల్ సైనిక్పురి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే 3 కిలోమీటర్స్ లోపల మనము ఫుడ్ ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయటం, దాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమ్యూనిటీ కిచెన్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ట్రావెల్ చేసే అవసరం లేదు. వాలంటీర్స్ ఎక్కడో ఫుడ్ చేసి ఎక్కడో క్యారీ చేసి అది క్రాస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్కి అది రిస్క్ ఉంటుంది. అందుకొరకు వీ నీడ్ టు కుక్ ఎక్కడైతే లేబరర్స్ ఉన్నారో అక్కడే మనం కుక్ చేసి అక్కడే సర్వ్ చేయాలనేది కాన్సెప్ట్ ఈజ్ కమ్యూనిటీ కిచెన్స్. సో విత్ ఆల్ ద సోషల్ డిస్టెన్సింగ్ ప్రోటోకాల్స్, యాక్సెస్ రెస్ట్రిక్షన్ టు కిచెన్స్ మనం ఇక్కడ కమ్యూనిటీ కిచెన్ లాంచ్ చేస్తాము. ఇక్కడ డైలీ అబౌట్ 500 పీపుల్కి 2 టైమ్స్ మీల్స్ వెళ్తాయి అండ్ ఇక్కడ మనకు పోలీస్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ తోటి చాలా సపోర్ట్ దొరికింది. సో అందరం కలిపి ఒక టీమ్ వర్క్గా కూడా మేము ఈ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసుకున్నాము అందరి సహకారంతో. దానికి చాలా పెద్ద ఎత్తున ఎస్ఐజీ నుంచి రాజు గారు కూడా వచ్చి మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. చాలా అంటే ఎంతోమంది అక్కడ మైగ్రేట్స్ కన్స్ట్రక్షన్ లేబర్స్ ఉన్నారండి. వాళ్ళు రోజు వచ్చి మార్నింగ్ నైట్ కూడా భోజనం తిని వెళ్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వంకి వాళ్ళు చాలా మేము రుణపడి ఉంటాము అని చెప్తున్నారు. ఎందుకంటే మేము మా ప్లేసెస్లో ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ కూడా మాకు ఇంత వసతి కల్పించదేమో, బట్ తెలంగాణ సీఎం గారు, కేసీఆర్ గారు ఎన్నో విధాలు మాకు ఆదుకుంటున్నారు. పర్టికులర్ యాపల్ డెవలపింగ్ ఏరియా బాగా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, జార్ఖండ్ నుంచి, యూపీ నుంచి చాలామంది కన్స్ట్రక్షన్ లేబర్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మన రాజ జనగాం గారు ముందుకు వచ్చారు, ఫండింగ్ వారు చేసిన తర్వాత రైట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఫండింగ్ అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి కుక్ చేసి ప్యాక్ చేసి సరఫరా చేద్దామనే ఆలోచనతో ఇక్కడ నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది.